కార్మికులకు రావాల్సిన 10% ఏరన్ సబ్సిడీ వెంటనే అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివై నగర్లో సిఐటియు కార్యాలయంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. రేపు తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపడుతున్నామని, దీక్షలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ గారు పాల్గొంటారని అన్నారు. కార్మికుల సమస్యలపై సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే ప్రగతి భవన్ పాదయాత్ర కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మోర అజయ్, గోవింద్ లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఆర్ఎల్ సబ్సిడీ కూడా 2 సంవత్సరాల కింద ప్రకటించిండు, చేయలేదు. మేము కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాము. అట్లాగే ఇక్కడ సిరిసిల్ల ఆర్ఎల్ డిపో ఏర్పాటు అయితే ఇక్కడ కార్మికులకు కార్మికులు ఆసాములకు అందరికీ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ చిన్న చిన్న ఆసాములు ఉన్నారు, వాళ్ళకు కూడా 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తే ఇక్కడ పరిశ్రమలో అభివృద్ధి జరుగుతుంది, ఆసాములు కూడా బాగుపడతారు. అదే టెక్స్టైల్ పార్క్ లో వేతన సమస్య ఉంది, అది ఇంకా అలా వేతన సమస్య పరిష్కరించలేదు. టెక్స్టైల్ పార్క్ లో ఏది మన కరెంటు సబ్సిడీ లేకపోవడం వలన కరెంటు భారం తట్టుకోలేక ఎక్కువ పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి, ఈ 19 పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి సమస్యలు పరిష్కరించాలని నేను దీక్ష చేస్తాను. దీన్ని ఈ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడే విధంగా కేటీఆర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతామన్నా. రేపు కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి, అదేవిధంగా మరి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించిన 12 డిమాండ్లతో రేపు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మరి నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నిరసన దీక్షకు పవర్లూమ్ కార్మికులందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ ఉన్నారు. మరి ఈ కరోనా సంక్షోభంలో ఆ యారన్ సబ్సిడీ వస్తే ఒక్కొక్క కార్మికుని దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల కార్మికులకు ఎంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి వెలుసుబాటు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాము, ఇన్నిసార్లు సిరిసిల్ల పర్యటనగా వస్తున్నా కూడా ఇంత కిన్ని వేల మంది కార్మికులకు సంబంధించిన ఈ సబ్సిడీ విషయంలో ఎందుకు పట్టించుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. రేపు సిరిసిల్ల పర్యటన వస్తున్న సందర్భంగా ఈ సబ్సిడీ సమస్యను వెంటనే పరిష్కరించి ఈ 3-4 రోజుల్లోపే సబ్సిడీ కార్మికులకు అందే విధంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ కరోనా సంక్షోభం వల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కాబట్టి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఏదైతే డిమాండ్లు పెట్టామో అవన్నీ డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేసి కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి రేపు దీక్షా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు తెలియాలని చెప్పి మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ గా కోరుతా ఉన్నాము.